Gut. ఏంటన్న నువ్వు అమ్మను చూశాను సంతోషమా? నీకు నాకు ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పేశాను కదా, ఎందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? చెప్ప అమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? రెండు థ్యాంక్స్, ఒక సారీ. నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కాలేదు. తెలియదు నాకు, మానవత్వంతో ఇన్నాళ్ళు ఇంట్లో ఆశ్రయించావే, దానికో థ్యాంక్స్. నీ వైఫ్ నగలన్నీ అమ్మేశాను, ఆవిడకి పది ఇది అని ఏదేదో మాట్లాడాను, దానికంతా సారీ. ఇప్పుడు నీ మీద లవ్ వచ్చి రియల్ గానే నీ వైఫ్ ను కావాలని వచ్చాను. నన్ను అంగీకరించి నా మెళ్ళు ఒక తాళి కట్టే, అందుకే అడ్వాన్స్ గా ఇంకొక థ్యాంక్స్ అన్నాను. నీకెంట్రా సంతోషం? ఇలా చూడు, మొత్తం మీద అన్నిటికీ ఒకటే సమాధానం, సారీ, బయలుదేరు. కాదు గోపాల్, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంతకాలం నీతో హస్బెండ్ అండ్ వైఫ్ అనే అటాచ్మెంట్తో ఉండి ఇక నిన్ను బాబుని విడిచిపెట్టి నేను ఉండలేను. ఇలా చూడు, డాక్టర్ నీతో ఒక అబద్ధం చెప్పారు, అందువల్ల వచ్చిన అటాచ్మెంట్ ఇది. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా, దయచేసి పో. ఏం గోపాల్, నిజంగా నువ్వు నన్ను లైక్ చేయలేదా? లైక్ చేయడం చేయకపోవడం కాదు సమస్య, నాకు ఇదివరకే పెళ్లి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. నువ్వు బాగా చదువుకున్నావు, నీ అలవాట్లు పద్ధతులు చూస్తుంటే ఎవరో భాగ్యవంతులంటే అమ్మాయిలు కనపడుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయి, నీ గతమంతా జ్ఞాపకం వస్తుంది, అప్పుడు నాకంటే మంచి భర్త నీకు దొరుకుతాడు. నో, నేను నిన్నే లైక్ చేస్తున్నాను. ఐ లవ్ యు. ఐ విల్ కిల్ యు. థాంక్ యు. బయట పో. నువ్వు ఒకడు చెప్పింది అర్థం కాలే, పద. ఉండు మ్యాన్, చేతి చేతి. ఏం నన్ను పోపో అని వెళ్ళగొడతావు? ముందు నా శీలానికి బదులు చెప్పు, తర్వాత నేను పోతాను. శీలమా? ఏయ్, వచ్చానంటే దెబ్బలు తింటాను. ఏమ్మా, నీ శీలా నేనేం చేశానమ్మా? ఏం చేశావా? నిన్ను నేను బ్లౌజ్ వేసుకున్నానే, వెనకాల మొత్తం హుక్స్ అన్ని తీసేసి ముందు ఇక్కడంతా మొహం పెట్టి అంటూ సంబర పడిపోలేదా? నువ్వు దగ్గరకు వచ్చి నుంచున్నా అందుకే అలా జరిగింది. అది కూడా ఆఫ్టర్ ఆల్ 5 సెకండ్సే కదా. 5 సెకండ్లు ఏంటి, 1 సెకండ్ ఏంటి? నన్ను ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటున్నావే, అప్పుడు అవతల వాళ్ళ సంస్థానంలో నువ్వెలా చేపెట్టగలవు? పెద్ద ఖజానా మేము దోచుకుంటే ఖాళీ అయిపోవడానికి. ఇంకొద్ది రోజులు పోతే నేను కడుపుతా ఉన్నానని చెప్పిన చెప్పేటట్టున్నావే, పోవే. నేనెక్కడికి పోయేది లేదు, ఇక్కడే ఉండి సత్యగ్రహం చేయబోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, 600 అయినా సరే నా మనసు మాత్రం మార్చుకోను. అన్నట్టుగానే మైకం వచ్చేటట్టుందే.